అందరికీ నమ్మకం. ఇదే బీసీ వెల్ఫేర్ కు, ఇదే బీసీ అభివృద్ధికి ప్రతి ఏటా బాబు ఖర్చు చేసింది 3,700 కోట్లు. ఆయన ఖర్చు చేస్తాను అని చెప్పింది 10,000 కోట్ల రూపాయలు. అదే రే పొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా బీసీల అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఖర్చు చేస్తానని చెప్తా ఉన్నా. ఐదు సంవత్సరాలలో 15,000 × 5 సంవత్సరాలు అక్షరాల 75,000 కోట్ల రూపాయలు బీసీల కొరకు ఖర్చు చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా తక్కువ లేకుండా. సప్లాన్ ప్రవేశపెడతాం, చట్టబద్ధంగా తీసుకొస్తాం. తూతూ మంత్రంగా 5 ఏళ్ళు పట్టించుకోకుండా తమ హయాంలో రాని 6వ బడ్జెట్లో సమావేశంలో హడావిడిగా బీసీలను వెక్కిరిస్తూ పెట్టిన బిల్లు స్థానంలో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలోనే సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికీ. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి సమయ దేవతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇస్తాం, కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఇవాళ కార్పొరేషన్ వ్యవస్థ ఎలా ఉంది అని అడుగుతా ఉన్నా. గ్రామాలలో 1000 మంది ఉంటే, గ్రామంలో 1000 మంది ఉంటే 5 మందికి మాత్రమే కార్పొరేషన్ నుంచి లోన్లు అంటారు. అది కూడా లంచాలు తీసుకుంటారు, జన్మభూమి కమిటీ సిఫార్సులు అంటారు. లంచాలు తీసుకునే జన్మభూమి కమిటీ సిఫార్సులతో మాత్రమే ఊర్లో 1000 మంది ఉంటే 5 మందికి ఇచ్చే పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అంటా ఉన్నా. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేతలకు, మత్స్యకారులకు, బోలకు, వాల్మీకులకు, కురవులకు, అగ్నికులకు, వన్నకులకు, వన్నకుల క్షత్రియులకు, వృష బ్రాహ్మణ, శాలివాహన, యాదవ, గౌడ, శక్తి బలజ, సూర్య బలజ, కృష్ణ బలజ, వడ్డర, దేనాకుల, తూర్పు కాపు గొప్పల వలన, పోలవాటి వలన, కలింగ వైశ్య, కలింగ గాండ, పోరిక బందని, మేదరా, మేలు, సగరా, ముదిరాజు, భట్రాజు, జంగం, శిష్టకరణం, రెడ్డిక, వీరశివ, వడ్డీలు, శేఖులు, ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు కడతారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇలా అన్ని ఏ ఒక్క సామాజిక వర్గంలోనూ తాము నిర్లక్ష్యానికి గురయ్యాము అనే భావన లేకుండా అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాదు, వాటికి అరకొర నిధులు ఇవ్వడం కాదు, ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లలో ఆ కార్పొరేషన్ల ద్వారా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా, కులంలో ప్రతి అక్కను 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నిండిన 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపు తల్తాం.
40-50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న ప్రతి అక్కకు, ఆ కులంలో ఉన్న ప్రతి అక్కకు ఎవరి దగ్గరికి పోవాల్సిన పనులా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పనులా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనులా. నేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు. వచ్చి అక్క చేతుల్లో 75,000 రూపాయలు పెడతాడు. అక్క చేతులు వైఎస్ఆర్ చేయితో ఉన్న బతుకలు అమలు చేస్తాం, 4 విడతలుగా ఇస్తాం, ఆ డబ్బును ఉచితంగా ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. కార్పొరేషన్లకు ఇంతే ఇస్తాము అని చెప్పి ఖర్చు ఇచ్చే కార్యక్రమం చేయం. ఆ కార్పొరేషన్లలో ఆ కులానికి సంబంధించే జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎంతైతే ఉంటుందో ఆ ఇళ్లలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి ఎక్కకు మేలు జరిగే విధంగా ఎంతైతే డబ్బులు అవసరమైతే ఉంటుందో ఆయా కార్పొరేషన్లకు ఆ మొత్తం తప్పిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇదే దేశీ సోదరుల కొరకు, అక్క సల్లమ్మల కొరకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. నానెప్పుడు అంటూ ఉండేవాడు, పేదరికం అన్నది పోవాలి అనంటే ఎలా పోతుంది అని చెప్పి నానెప్పుడు అంటూ ఉండేవాడు. పేదరికం పోవాలి అనంటే ఎప్పుడు పోతుందో తెలుసా? ప్రతి ఇంట్లో నుంచి ఒక ఇంజనీర్ అయితే, ప్రతి ఇంట్లో నుంచి ఒక డాక్టర్ అయితే, ప్రతి ఇంట్లో నుంచి ఒకడు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ చదువుల కోసం ఆ పేదవాడు అప్పుల పాలు కాకుండా తమ పిల్లల్ని చదివించగలిగితే ఆ చదువుకున్న పిల్లాడు బయటికి వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేయగలిగితే, కాస్తో కూస్తో సంపాదిస్తే, సంపాదించింది కాస్తో కూస్తో ఇంటికి పంపిస్తే అప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది అని చెప్పి నానెప్పుడు అంటూ ఉండేవాడు. ఇవాళ చెప్తా ఉన్నాను అదే నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని చెప్తా ఉన్నా. నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేశాడు, జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా. మీ పిల్లల్ని మీరు ఇంజనీరింగ్ చదివిస్తారు, డాక్టర్లు చదివిస్తారు, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం. మీరు చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నేను చదివిస్తాను మీ పిల్లల్ని ఉచితంగా అని చెప్తా ఉన్నాను. ఉచితంగా చదివించడమే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఆ చదువులు చదువుతూ ఆ చదువుల కొరకు హాస్టల్లో ఉండాలి. ఆ హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం ఆ పిల్లలకు కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బును కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లల్ని ఉచితంగా చదివించడమే కాదు, ఆ చదువుల కొరకు, ఆ పిల్లలు హాస్టల్లో ఉండేందుకు, ఆ మెస్ ఛార్జీల కొరకు ఆ ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి అక్కకు చెల్లెమ్మకు. అంతేకాదు, ఆ పిల్లలంత గొప్పగా చదవాలి అనంటే పునాదులు బలంగా ఉంటేనే మన పిల్లలు గొప్పగా ఇంజనీర్లు కాగలుగుతారు, డాక్టర్లు కాగలుగుతారు. ఆ పునాదులు గొప్పగా గట్టిగా ఉండాలి అనంటే ఇటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ పునాదులు మొదలవుతాయి. ఇటువంటి చిన్న పిల్లలు రేపొద్దున బడిబాట పడినప్పుడు ఈ పిల్లలు బడలకపోతే, ఆ పిల్లలు బడలకపోతే, ఆ చిట్టు తల్లి బడిగిపోతే, బడిబాట పడినప్పుడు ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు అయితేనే మన బతుకులు మారుతాయి, మన తలగాతలు మారుతాయి. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, చేయాల్సిందల్లా మీ పిల్లల్ని బడులకు పంపించండి,
బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్కకు ప్రతి చెల్లెమ్మకు ఒకడుగు ముందుకు వేస్తూ బీసీని ఎదుర్కొంటా ఉన్నా మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలి. ఇవాళ బీసీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కులం సర్టిఫికెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రూపుల మార్పిడి వరకు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే నిజంగా వీళ్ళ సమస్యలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనిషి లాంటి మనిషిని చూసినప్పుడు ఇంకా ఆ సమస్యలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎంబీసీల జాబితాను ప్రకటించాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ప్రకటన చేశాడు. అందులో 32 కులాలను దాంట్లో పెట్టాడు. ఆ 32 కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఎంత దారుణంగా చేశాడు అనంటే, ఎంత చిత్తశుద్ధి లేకుండా చేశాడు అనంటే, ఎంత హేతబద్ధత లేకుండా చేశాడు అనంటే, రేపొద్దున ఈయనకి ఇష్టం వచ్చినట్టుగా ఈయన ఇష్టానుసారంగా ఎటువంటి కమిటీ రిపోర్ట్ లేకుండా, ఎటువంటి నివేదిక లేకుండా, ఎటువంటి హేతుబద్ధత లేకుండా ఈ మనిషి ఆ 32 కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ల కింద చేర్చాడు అనంటే, రేపొద్దున ఎవరైనా కోర్టుకు పోతే మొత్తం వ్యవహారమే కూడా మళ్ళీ మొత్తం క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలోకి ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. ఇందరి దారుణంగా ఇవాళ బీసీ కులాల పరిస్థితులు ఉన్నాయి. కులం సర్టిఫికెట్ రాదు. కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరగాలి. వాళ్ళకు రావాల్సిన హక్కు వాళ్ళకు రాదు. జనరల్ కమిటీల సభ్యుల దగ్గర నుంచి మొదలు పెడితే లంచాలు ఇవ్వడం, ఎమ్మెల్యే దాకా పోవాలనే సిఫార్సులు తీసుకుని, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏకంగా మంత్రుల దాకా, కలెక్టర్ల దాకా, చంద్రబాబు నాయుడు దాకా తిరగాల్సి వస్తా ఉంది చుట్టూ. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మాదిరిగా కాకుండా 3 ఏళ్లకే దాని కాల పరిమితిని ముగిసిపోయే విధంగా కాకుండా నిరంతరం బీసీ కమిషన్ పనిచేసేలా దానికి చట్టబద్ధత కల్పిస్తాం. దాని పరిధిని విస్తరిస్తాం. బీసీ సమస్యలను పరిష్కరించేందుకు కులం సర్టిఫికెట్ల దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు, అక్కడ నుంచి ఇంతకుముందు నేను చెప్పిన ఎంబీసీల వ్యవహారమైతేనేమి, రోజువారీగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి, వీటినన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కారం చెందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం.